వాయిస్ ఆఫ్ ద పీపుల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఇవాళ మనం మరో అతిథిని కలుసుకోబోతున్నాం. తను ఎవరో కాదు, మనందరికీ చాలా చాలా మందికి స్నేహితుడు, సుపరిచితుడు చేగొండి చంద్రశేఖర్. తన గురించి చెప్పాలంటే చాలా చాలా విషయాలు ఉన్నాయి. ఒకటి, తను రంగస్థల నటుడు. రెండోది, తెలంగాణ ఉద్యమంలో చాలా ఉధృతంగా జరుగుతున్న సమయంలో గొప్పగా ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాడు. జిందగీ ఇమేజెస్ కి తనే ఫౌండర్ గా ఉన్నాడు. ఇవన్నింటితో పాటే సమాజంలో చాలా మంది అంగీకరించి ఇది మా వ్యక్తిగతం, ఇది దీంట్లో ఎవరు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు, మేమెవరికి జవాబుదారి కాదు అనేటువంటి ఒక అంశం ఏదైతే ఉందో, మద్యం సేవించడం, దాని మీద ఒక ఉద్యమంగా లేకపోతే ఒక సామాజిక బాధ్యతను భావించి దావత్ వితౌట్ దారు అనే ఒక క్యాంపెయిన్ మొదలు పెట్టారు. ఆ క్యాంపెయిన్ ఉద్దేశం ఏంటి? చేగు అసలు ఈ ఉద్యమాన్ని ఎందుకు మొదలు పెట్టాడు? మనం చేగుతోనే మాట్లాడదాం. ఈ ఉద్యమం వెనక నేపథ్యం ఏంటి? అసలు ఏమిటి సాధించాలనుకుంటున్నాడు చేగుని అడిగి తెలుసుకుందాం. హాయ్ చేగో. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వాయిస్ ఆఫ్ ద పీపుల్, థ్యాంక్స్ ఫర్ బ్యూటిఫుల్ ఇంట్రడక్షన్ అబౌట్ మీ. ఇట్ మీన్స్ ఎ లాట్ టు మీ. నా పేరు చేగుండి చంద్రశేఖర్. తెలంగాణ వచ్చిన తర్వాత అదే ఉద్యమ స్ఫూర్తిని మన వంతుగా కొనసాగించాలనే ఒక ఆలోచనతోని జిందగీ ఇమేజెస్ అనే ఒక గ్రూప్ను స్థాపించడం జరిగింది. అది వితిన్ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం చాలా ఫెమిలియర్ అయిపోయింది తెలంగాణలో. ఇప్పుడు 2.5 లక్షల మంది ఉన్నారు. జిందగీని ఎక్స్ప్లోర్ చేయటం, మీరు తీసిన ఫోటోల్లో ద్వారా, మీరు తీసిన ఇమేజెస్ ద్వారా జిందగీని ఎక్స్ప్లోర్ చేయటము. ఎందుకంటే ఇప్పుడు ఇమేజ్ అనేది సెల్ ఫోన్లకు వచ్చింది, చాలా డెమోక్రటైజ్ అయింది. సో ఆ డెమోక్రటైజ్ అయిన దాన్ని ఇంత పెద్ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా మనము జిందగీ ఇమేజెస్ అనే ఒక కాన్సెప్ట్ని స్టార్ట్ చేశాం. సో ఆ సమూహము ఏదో ఫోటోలు పోస్ట్ చేయటమే కాకుండా వేరియస్ డీప్ రూటెడ్ సోషల్ ఇష్యూస్ని పర్స్యూ చేస్తూ, అర్థం చేసుకుంటూ దాని గురించి సెమినార్స్ నిర్వహించటం కానీ, లేకుంటే ఎక్స్పర్ట్స్తో మాట్లాడటం కానీ, లేకుంటే ఆ పోస్టులు ద్వారా ఎవరైనా ఇష్యూస్ పోస్ట్ చేస్తే దాని ద్వారా కొంచెం జ్ఞానం సంపాదించుకోవటం కానీ చేస్తుండేవాళ్ళం. సో ఈ క్రమంలో అనేక సోషల్ ఇష్యూస్ తారసపడినప్పుడు దాన్ని అర్థం చేసుకునే క్రమంలో ఆల్కహాలిజం అనేది చాలా చాలా డీప్ రూటెడ్ ప్రాబ్లంగా ఉండింది. ప్రతి సమస్యలో ఇది ఉంది. రైతు సమస్యలు, చేనేత సమస్యలు, డొమెస్టిక్ వయలెన్స్, లైంగిక దాడులు, రోడ్ యాక్సిడెంట్లు, హెల్త్ ఖరాబులు, ప్రతి దాంట్లో నువ్వు మీరు ఏ సమస్యను తీసుకోండి అందులో ఆల్కహాలిజం అనేది చాలా పెద్ద సమస్యగా ఉంది. నేను ఒక సమస్యకి ఇది సొల్యూషన్ అని ఒక 10 సొల్యూషన్స్ మనం మాట్లాడితే ఆల్కహాలిజం సమస్యను కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో అది నేను గమనించిన విషయము. కానీ దిస్ ఈజ్ నాట్ బీయింగ్ అడ్రస్డ్. దానికి రీజన్ ఏందో తెలియదు. ఎందుకంటే ఇది బహుశా చాలా చాలా కష్టమైన వ్యవహారము. ఇది ఒక రోజులో ఏ పని కాదు. మే టేక్ లైఫ్ టైమ్ ఆల్సో. ఒక వాలంటీర్గా వాలంటీర్స్ ఆ సంస్థకు కానీ ఆ ఉద్యమాన్ని చేపట్టిన వాళ్ళకు కానీ ఒక ఎన్నో సంవత్సరాలు అయ్యే అవకాశం ఉంటుంది. అంత జటిలమైన సమస్య. సో అందుకనే బహుశా తీసుకొని ఉండకపోవచ్చు. ఐ డోంట్ నో రీజన్స్, దట్ ఈస్ మై అబ్జర్వేషన్. సో కంపల్సరీ ఈ ఇష్యూని కూడా మనం పర్స్యూ చేయాలి అనేది నా ఉద్దేశం. సో అది ఎట్లా అయిపోయిందంటే ప్రతిదానికి అదొక కొలమానం కూడా అయిపోయింది. హాస్పిటాలిటీ కానీ, లేకుంటే సంతోషానికి కానీ, పండగ కానీ, విషాదానికి కానీ, ఇద్దరు కలిస్తే అని, లేకుంటే సోషలైజేషన్ అని, కంటాక్ట్ డెవలపింగ్ అని,
సో ఏ దానికైనా ఇప్పుడు మనం ఒక నేచర్ ఎంజాయ్ చేయడానికి బయటికి ఎక్కడ వెళ్తే అక్కడ కూడా ఆ వాతావరణాన్ని ఆ నదిను ఆ బీచ్ను లేకుంటే ఆ పచ్చని బయల్ను చూడకుండా మన చేతిలో పెగ్గు పెట్టడం జరిగిపోతుంది. సో వాట్ ఎవర్ సిచ్యువేషన్ యు టేక్ సంతో మన దే మన జీవితాల్లో వచ్చే ప్రతి ప్రతి మలుపు దగ్గర ప్రతి ఎమోషనల్ ఫ్లక్చువేషన్ దగ్గర ఈ లిక్కర్ అనేది ఉండింది ఉంది. సో ఇది సమస్యనా అనే దాకా కూడా వచ్చేసింది. సో దీన్ని మనము కొంచెం లేట్ అయినా కూడా దీన్ని అలర్ట్ చేయాలి. మనం ఒక ప్రెషర్ గ్రూప్ గా ఉండాలి. ఆల్కహాలిజం అనేది ఒక ఇష్యూ, తాగకూడదు, అది వ్యసనము, మిగతా ఏవి కావు అని చెప్పాలనే ఉద్దేశంతో దావత్ వితౌట్ దారు అనే ఒక కాన్సెప్ట్ ని, మద్య వ్యతిరేక ప్రచారాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది బ్రీఫ్ హిస్టరీ. అంటే ఈ మీరు ఇది మొదలు పెడుతున్నప్పుడు కానీ, మొదలు పెట్టాలనుకున్నప్పుడు కానీ, అంటే అంతకు ముందే మన రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వ్యతిరేక సారా వ్యతిరేక ఉద్యమం, మద్యపాన వ్యతిరేక ఉద్యమాలు నడిచినాయి. దాని తర్వాత వచ్చిన సమస్యలన్నీ మీకు తెలుసు, జరిగిన పరిణామాలు కూడా తెలుసు. ఇంత నేపథ్యంలో ఇవాళ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గాను, లేకపోతే ఆలోచన కలిసిన స్నేహితులతోనో ఇది మీరు మొదలు పెడుతున్నప్పుడు ఇది ఎంత సాధ్యమవుతుంది అనుకున్నారు? ఎట్లాంటి ఒడిదొడుకులు ఎదురైనా మొదట్లో మీకు? దీన్ని ఎట్లా ఇనిషియేట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు? ఎటువంటి వాళ్ళు సహకరిస్తూ ముందుకు వస్తున్నారు మీకు? నాకు నిజంగా కూడా ఒకసారి మద్య నిషేధము ఫెయిల్ కావటము అందరిలాగానే అయ్యే నిరుత్సాహం అయితే కలిగించింది. అయితే దాని తర్వాత అందరూ ఒక రకమైన అయ్యే పని కాదు అనే ఒక పెసిమిస్టిక్ ధోరణిలో ఉండి ఉండవచ్చు. అయితే నాకు సమస్య పెద్దది, కంపల్సరీ పర్స్యూ చేయాలనేది అయితే నాకు కనపడతా ఉంది. ఎట్లా చేయాలి, ఎలా వెళ్ళాలి అనే దాని మీద నాకు చాలా రోజులు పట్టింది. ఎందుకంటే ఇది కల్చర్లో ఉంది, కొన్నిసార్లు దళిత్ బహుజన్ కల్చర్ అంటారు, లేకుంటే వ్యక్తిగత స్వేచ్ఛ అంటారు, లేకుంటే అండ్ సో దానిని అది లేకుండా ఆలోచన లేని వాతావరణం ఉన్నది. అండ్ చాలా కోట్ల వ్యాపారము అందులో ఉంది. సో ఎట్లా స్టార్ట్ చేయాలి? ఇంకా ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా అంటే, ఏది తినాలి ఏది తినొద్దు అనే ఒక రకమైన దాడి జరుగుతూ ఉంది. మళ్ళా ఇదేమైనా పొరపాటున అలా అనుకుంటారా, ఇట్లా చాలా ఇష్యూస్. నాకు ఎలా వెళ్ళాలి? మళ్ళా నేను ఏదో మోరలిస్టిక్ లెసన్స్ చెప్తున్నట్టు అని కూడా అనొద్దు. సో జాగ్రత్తగా నేను అప్రోచ్ అనేది నాకు కొంచెం అర్థం కాలేదు. సో అదొక్కటి ప్రాబ్లం అయింది. ద మూమెంట్ ఐ స్టార్టెడ్ కన్సల్టింగ్ పీపుల్, ముఖ్యంగా రైతు స్వరాజ్య వేదిక రవి గారు కానీ రామాంజనేయులు గారు కానీ, వాళ్ళు గ్రౌండ్ లో చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ప్రవీణ్ కుమార్ గారు ఐపీఎస్, ఆయనైతే ఇట్స్ ఎ నీడ్ ఆఫ్ ద అవర్ అన్నాడు. సో ఇట్లాంటి వాళ్ళు అందరూ అండ్ నిమ్స్ లో నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ హెడ్ భూషణ్ రాజు గారు కానీ అండ్ ఎంవి ఫౌండేషన్ నేషనల్ కన్వీనర్ వెంకరెడ్డి గారు కానీ, ఈయన కూడా చైల్డ్ రైట్స్ మీద, బాల కార్మికుల మీద సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళు బాల కార్మికులకు కావడానికి కారణము ఏంటి అంటే, అందులో ఒక ముఖ్య కారణము తల్లి కుటుంబ యజమాని ఆల్కహాలిజం కి బానిసై ఉండటం. సో ఏదో ఎట్లా చూసినా కూడా వీళ్ళందరూ ఇట్స్ ఎ నీడ్ ఆఫ్ ద అవర్, సంబడి హ్యాస్ టు టేక్ ద లీడ్ అని అన్నప్పుడు నేను అండ్ అందరం కలిసి March 24, 2018 లో స్టార్ట్ చేసాం ఈ క్యాంపెయిన్ని. అనుకున్న దానికంటే చాలా ఎక్కువ బజ్ క్రియేట్ అయింది. అండ్ నాన్ ఆల్కహాలిక్స్ కి ఒక రకమైన కాన్ఫిడెన్స్, ఇదివరకు దావతులలో పబ్లిక్ ప్లేసెస్ లో లేకుంటే ఏదన్నా ఆతిథ్యం ఇవ్వాలన్నా ఇది ఉంటేనే అది ఒక రకమైన ఆతిథ్యం అనేది ఉండేది. ఇప్పుడు పీపుల్ ఫీలింగ్ కాన్ఫిడెంట్, ఇప్పుడు వాళ్ళు కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు, వీ డోంట్ ఎంకరేజ్ లిక్కర్ అని, మేము వీ డోంట్ సర్వ్ లిక్కర్ ఇన్ అవర్ ఫంక్షన్స్ అని చాలా ప్రౌడ్ గా చెప్పుకునే వాళ్ళు కూడా ఎక్కువ మంది అయ్యారు. ఇట్స్ గోయింగ్ ఆన్. అంటే సక్సెస్ అంటే ఇది చాలా చాలా దీర్ఘకాలికంగా చేయాల్సిన పని, ఒక్కొక్కరిని 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 కలుపుకొని పోవాల్సిన పని.
ఇప్పటికైతే మధ్య వ్యతిరేక ప్రచారం ఒకటి జరుగుతుంది, మద్యము ఇదాంటివి ఏం కాదు, వ్యసనం మాత్రమే అని చాలా మందిని నేను కన్విన్స్ చేయగలిగాను. అక్కడ ఉన్నది ఇప్పుడు చేయాల్సిన పని ఏంది అంటే గ్రామాలలోకి వెళ్ళటము, ఇంకా ఆర్గనైజ్ చేయటము, ప్రభుత్వాన్ని అడగటం ఏంటంటే ఎన్ని వీలైతే అన్ని డిఅడిక్షన్ సెంటర్స్ పెట్టాలి. అది చాలా చాలా ముఖ్యమైన విషయము. ఎందుకంటే మా ప్రచారం వల్ల బంద్ చేయాలనుకున్న వాళ్ళు కానీ, లేకుంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక పరిస్థితి సిచ్యువేషన్ వస్తుంది, అరే నేను బానిసను అవుతున్నా, నాకు దీనివల్ల ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు ఒక డిఅడిక్షన్ సెంటర్ వాళ్ళకి కనపడట్లేదు. ఉన్నా కూడా అవి చాలా కాస్ట్లీ ఉంటున్నాయి, కొన్ని ఉన్నా కూడా అవి అంత శాస్త్రీయంగా ఉండట్లేదు, దాని సమాచారమే ఉండట్లేదు. ఎన్ని డిఅడిక్షన్ సెంటర్లు వీలైతే అన్ని, ఒక అడిక్ట్ అయిన పర్సన్ జస్ట్ వాకింగ్ కావాలంతే, నేను ఈరోజు బంద్ చేద్దాం అనుకుంటుంటే ఇంక ఎక్కడికి పోవాలంటే ఇది ఇక్కడ మా ఊర్లో ఇది ఇక్కడ ఉంది, మా మండల్లో ఉంది, మా డిస్టిక్లో ఉంది అనే, మా పెద్ద ఆసుపత్రిలో ఉంది అనే విధంగా డిఅడిక్షన్ సెంటర్స్ ఎక్కువ ఎన్ని ఎక్కువైతే అన్ని ఓపెన్ చేయాలనేది ఇప్పుడు ఈ అని మేము అడుగుతున్నాం. ఇప్పుడు ఆ స్టేజ్ లో ఉన్నాం మన ఉద్యమం. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా మంది యువతరం, ముఖ్యంగా అన్ని వర్గాల వాళ్ళు అన్ని వయసుల వాళ్ళతో పాటు యువతరం చాలా ఎక్కువగా ఈ వ్యసనానికి బానిస అవుతోంది అనేది మనం చూస్తున్నాం. మీ క్యాంపెయిన్ దావత్ బ్రీతౌట్ గారు క్యాంపెయిన్ యువత మీద ఎంత ప్రభావం అనిపిస్తుంది, అట్లా మారిన వాళ్ళు ఎవరైనా పిల్లలు మీ ముందుకు వస్తున్నారు, మేము మారాము మీ క్యాంపెయిన్ ద్వారా అనుకుంటుంది, ఎవరైనా అలా ముందుకు వచ్చారా మీ ముందుకి? చాలా మంచి ప్రశ్న మేడం. యాక్చువల్గా యంగ్ పీపుల్కి ఎలా చెప్పాలి, వాళ్లకు మనం చెప్తున్నది ఏమన్నా ఏదో ప్రీచింగ్ చేస్తున్నట్టు ఉంటుందా, వింటారా, లేకుంటే ఎందుకంటే వాళ్ళే ఇప్పుడు ఒకసారి అడిక్ట్ అయిన వాళ్ళకి ఏదో ఒక కారణం ఉంటుంది దాన్ని సమర్థించుకోవడానికి. వచ్చే జనరేషన్ కొత్తగా లైఫ్ని చూస్తున్న వాళ్ళు, కొత్తగా ప్రపంచంలోకి రియల్ వరల్డ్కి అడుగు పెడుతున్న వాళ్ళకు చెప్పాలనేది ఈ డిడబ్ల్యూడి దావత్ వితౌట్ దారు ఈ మీమ్స్ చేయటం, హ్యూమర్ యాడ్ చేసి చేయటం కూడా కారణము యంగ్ పీపుల్కి చెప్పడానికి. ఇది హ్యాపీనెస్ వేరే దగ్గర కూడా ఉంది అని చెప్పడానికి. అయితే ఈ కరోనా టైంకి ఒక చిన్న పాజ్ వచ్చింది, ఎందుకంటే జనాలకు ప్రజలకు వేరే ఇష్యూస్ సాల్వ్ చేసుకోవటం, వేరే ఇష్యూస్ పరిచయం చేయటము ప్రయారిటీ కాబట్టి కొంచెం పాజ్ వచ్చింది. అయితే సడన్ గా కొంతమంది యువకులు, జస్ట్ 23 ఇయర్స్ ఓల్డ్, 24 ఇయర్స్ ఓల్డ్, 22 ఇయర్స్ ఓల్డ్ పిల్లలు, వాళ్ళకు వాళ్ళు టెస్టిమోని ఇచ్చుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన, దీని నాకు కూడా సంబంధం ఏం లేదు. జనరల్ గా అడిక్ట్ అయితే ఎవరు పోస్ట్ చేయరు, లేకుంటే అలవాటు ఉందని చెప్పారు, బంద్ చేస్తే బంద్ చేస్తారు అంటే, బట్ దే నెవర్ అది పోస్ట్ చేసే వాతావరణం ఉండదు. కానీ వాళ్ళకు వాళ్ళు ఒక టెస్టిమోని ఇచ్చుకొని, నేను ఇది వరకు 1.5 ఇయర్ బ్యాక్ తీసుకునేవాడిని, డే మంత్లీ 4,000 వరకు ఖర్చు అయ్యేది, ఇప్పుడు బంద్ చేయటం వల్ల, లేకుంటే ఏదో పీర్ ప్రెషర్ వల్ల నేను తాగేవాడిని, బంద్ చేయటం వల్ల నాకు ఇంత సేవ్ అవుతుంది, సో నా లైఫ్ కూడా చాలా 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 ఒక ఎనర్జెటిక్ గా అయింది. పేరెంట్స్ కానీ నా సిబ్లింగ్స్ కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అని, నాకు వేరే ఆల్టర్నేట్స్ నాకు దొరికినాయి ఎంజాయ్ చేయటానికి, టైం స్పెండ్ చేయటానికి అని ఆయన చెప్పడంతోనే నేను షాక్ అయినా. అంటే అంత పబ్లిక్ గా ఎవరు కన్ఫెస్ చేసుకోరు కదా అనేది, ఎందుకంటే మనం వాళ్ళ వ్యక్తిగతంగా, సో అట్లా చాలా మంచిగా అనిపించేది. అట్లా దాంతోనే చాలా మంది, ఒక వ్యాపారి, చిన్న వ్యాపారి ఆయన, నేను జీరో అయిన వ్యాపారంలో, బట్ ఈ ఆల్కహాలిజం కంట్రోల్ చేసుకోబట్టి మళ్ళీ జీరో అయినా కూడా నేను ఐ కుడ్ కమ్ అప్, నేను పైకి రాగలిగిన అంటే అంత శక్తి నాకు లిక్కర్ బంద్ చేయటం వల్లనే వచ్చింది. సో మనిషి ఎప్పుడైనా కూడా ఒక తీరుగా ఉండడు, లాస్ వస్తుంటది, కష్టాలు వస్తుంటాయి, నష్టాలు వస్తుంటాయి, అది పార్ట్ ఆఫ్ ద లైఫ్. కానీ అప్పుడు వచ్చినప్పుడు ఆయన లిక్కర్ సహాయం తీసుకోలేదు, దాన్ని అటువైపు వెళ్ళలేదు కాబట్టి మళ్ళీ హీ కుడ్ గెయిన్ స్ట్రెంగ్త్ అండ్ హీ కుడ్ కమ్ బ్యాక్ టు లైఫ్. అట్లా 4-5 చిన్న వాళ్ళు అంటే వాళ్ళు కన్ఫ్యూజ్, వాళ్ళ టెస్ట్ చాలా చాలా మంచి బూస్టింగ్ వచ్చింది, మూమెంట్ కి చాలా వైరల్ కూడా అయింది. ఓకే, అంటే మీరు ఇప్పుడు
చాలా మందికి దగ్గర కావడానికి మీ క్యాంపెయిన్ దగ్గర తీసుకెళ్ళడానికి ఏమిటి మీరు ఎంచుకున్న మార్గాలు ఏంటి, ఎలా మీరు క్యాంపెయిన్ అందరిలోకి తీసుకెళ్తున్నారు? మేడం ఇప్పుడైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారానే చేస్తున్నాము, మీమ్స్ ద్వారా. మనకు టీం ఉంది, ప్రభు, రత్నాకర్, అశోక్ అండ్ జిందగీ ఇమేజెస్ లో రహీం, అట్లా చాలా మంది మేము ఉన్నాము. సో వాళ్ళు అందరం చాలా ఒక బ్రెయిన్ స్ట్రామ్ చేసి ఏవైతే ట్రెండింగ్ టాపిక్స్ ఉన్నాయో వాటి ద్వారా మళ్ళీ వాటిని హ్యూమర్ కొంచెం యాడ్ చేసి కంటిన్యూస్ గా ఎవ్రీడే కనీసం 1,000 మీమ్స్ చేసాము. సో దట్ అది ఆ ఎత్తిన జెండా అట్లనే ఏదో విధంగా నిలబెట్టాలి అన్నట్టు. సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని చాలా పవర్ఫుల్ గా యూజ్ చేసుకుంటున్నాము. రెండోది ఏంటంటే, దీని ఈ ఇయర్ నేను ప్లాన్ చేశాను, కానీ అంటే మెయిన్ లాస్ట్ ఇయర్ కరోనాతోని మీకు చెప్పాను కదా, ఒక పాజ్ వచ్చింది అందరిలాగానే. ఈ ఇయర్ అంటే గాంధీ, అంబేద్కర్, బుద్ధ, ఇస్లాం అండ్ వేరే అదర్ సోషల్ రీఫార్మర్స్ వాళ్ళు ఇష్యూ ఎందుకు ఇంత పర్టికులర్ గా మాట్లాడారు అనే దాని మీద నేను సెమినార్స్ పెట్టాలి ఇయర్ లాంగ్ అనే ఒక ఉద్దేశం ఉంది. సో దట్ ఈ ఇష్యూని ఎందుకు మన ప్రపంచాన్ని మార్చిన అందరూ సోషల్ రిఫార్మర్స్ ఈ ఇష్యూ మీద ఎందుకు అంత నిక్కచ్చిగా నాన్ నెగోషియబుల్ గా ఉన్నారు అనేది మాట్లాడాలి. ఇంకా సమాచారం తెలుసుకోవాలి, ఆ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడేయాలి, సెమినార్స్ కండక్ట్ చేయాలనేది ఒక పద్ధతి. ఇంకొకటి, ఊర్లలో ప్రతి 4వ ఫ్యామిలీ విక్టిమ్ ఆఫ్ ఆల్కహాలిజం. సో వాళ్ళని రీచ్ కావాలి, అది చాలా పెద్ద జాబ్ అండ్ వీఆర్ ట్రైంగ్ టు మీట్ దెమ్. ఈ రెండు ఉన్నాయి ప్లాన్స్. ఇది నేను ఒక యాక్టివిస్ట్ ఫ్రెండ్ చాలా సీనియర్ అండ్ చెప్తా ఉంటాడు, సార్ ఇది ఇంత పెద్ద కొండను పట్టుకొని మేము వస్తున్నాము అండ్ అంటే ఈ సేస్ నీకు ప్రతిరోజు ఏదో ఒక పని చేయి దీని గురించి, చిన్నదో పెద్దదో, బట్ డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. అంటే అంత స్ట్రైన్ కాకుండా చిన్న చిన్నగా, ఎందుకంటే ప్రాబ్లము అంత పెద్దది, అంత సంక్లిష్టమైనది. సో ఆర్గనైజ్ కావటము, ఒక్కొక్కరిని సమూహం కావటము, అలా చేయటమే మనకు మన దగ్గర ఉంది. సో అంత ఎగ్జైట్ కావద్దు, అంత డిసప్పాయింట్మెంట్ కావద్దు. సో కూల్ గా ప్యారలల్ గా చిన్న చిన్నగా వెళ్ళు అన్నారు. ఒకరోజు ఆ రోజు మనం ఇద్దరు ముగ్గురం కాకులో ఉండే, ఈ రోజు 100 కాకులైనాయి. అది నాయిస్ చేస్తేనే ఉంది, ఒక రోజుకి మొత్తము 100,000 కాకులయ్యి కావు కావు అంటుంటే ఆ శబ్దము డెఫినెట్ గా అథారిటీస్ కి వినిపిస్తుందని నా అభిప్రాయం. తప్పకుండా చేయ, మేము కూడా అది ఆశిస్తున్నాము. ఒక్కోసారి ఏమవుతుందంటే లిక్కర్ కన్సంప్షన్ విషయంలో చాలా సున్నితంగా కూడా అవుతుంది వ్యవహారం. ఇది తప్పు కాదు అనేటువంటిది, అప్పుడప్పుడు తీసుకుంటే తప్పు కాదు, ఇది ఎవరిని ఇబ్బంది పెట్టేది కాదు కదా, మన కుటుంబంలో మన 4 గోడల మధ్యలో లేకపోతే ఫ్రెండ్స్ సర్కిల్లో మధ్య కూర్చొని తాగుతుంది కదా, ఎవరిని సమస్య తేవట్లేదు కదా, దీని మీద మీ అబ్జెక్షన్ ఏంటి అనేటువంటి ఒక అంటే ఇది చాలా సున్నితంగా ఉండే మాటలు చర్చలు ఇట్లాంటివి, అలాంటి వాటిని మీరు ఎట్లా ఫేస్ చేస్తారు? ఇది చాలా సందర్భాల్లో మేము మాట్లాడుతున్నప్పుడు మా అలాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా ఎదురవుతున్న సమస్య కాబట్టి మీరు ఎట్లా ఫేస్ చేస్తారు అనేటువంటిది అడుగుతున్నారు. ఇప్పుడు అది దాని దగ్గర అది కొంచెం సంక్లిష్టంగానే ఉంది. యాజ్ ఐ సెడ్ ఇట్ ఎర్లియర్, వెన్ సంబడి సేస్ ఇట్స్ మై రైట్, నా వ్యక్తిగత స్వేచ్ఛ, నా హక్కు అన్నప్పుడు, బీయింగ్ మనం చాలా హక్కుల గురించి మాట్లాడుతుంటాము అండ్ దాని గురించే చాలా నాయిస్ చేస్తూ ఉంటాము, చాలా రిస్క్ తీసుకుని కూడా మా ముందుకెళ్తా ఉంటాం. సో వేరే ఇష్యూస్లో, సో ఆ మాట కూడా అదే ఇక్కడ అప్లై చేసినప్పుడు మనం కూడా ఎలా దర్యాక్ట్ కావాలో తెలియదు. బట్ వాట్ ఐసే, దాన్ని ఎండోర్స్ చేయకండి, దానికి ఒక అన్నెసరీ గ్లామర్ తీసుకురాకండి, దాన్ని ఒక రకమైన విలువగా చేయకండి. ఇప్పుడు ప్రభుత్వమే అలాంటి లిక్కర్ యాడ్స్ బ్యాన్ చేసింది,
ఎక్కడ కూడా దానికి యాడ్స్ ఉండొద్దు అని చెప్పింది. దాని ఉద్దేశం ఏంది అంటే, సరే కొన్ని కూల్ డ్రింక్ అని సాఫ్ట్ డ్రింక్ అని సోడా అని మ్యాన్పులేట్ చేస్తే దాట్స్ డిఫరెంట్ ఇష్యూ, బట్ దానికి అన్నెసరీ ఒక రకమైన కల్చరల్ వాల్యూ, ఒక రకమైన విలువని తేయటంతోనే అది అది చేయకండి. వ్యక్తిగత స్వేచ్ఛ అని పబ్లిక్ లో దాని గురించి గ్లోరిఫై చేసి మాట్లాడటము అలవాటుని తప్పు కాదని మాట్లాడటము, ఎందుకంటే అది అది కింది సెక్షన్స్ కి చాలా 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 చెడుగా వెళ్తుంది. ఒక మీడియాలో కానీ సినిమాల్లో కానీ రచనలో కానీ ఫర్ చాలా చాలా చోట్ల మీరు దేవదాస్ నుంచి చూసుకుంటే, అంటే పేజ్ త్రీ కల్చర్ లో ఇది ఒక రకమైన హై ఫై ఇది అనే రకమైన ఇంప్రెషన్, చిన్న చిన్నవి ఏమైంది ఈ రోజుకి అది లేకుండా ఎక్కడ చూసినా అది లేని సన్నివేశము, అది లేని సందర్భం లేకుండా చెప్పేది. దాంతో అందరి హెల్త్ ఖరాబు, కుటుంబాల రిలేషన్షిప్ ఖరాబు, పేదవాడి ఆర్థిక వ్యవస్థ ఖరాబు, అండ్ అండ్ యంగ్ పీపుల్ వాళ్ళ లక్ష్యాలు ఖరాబు. సో యా, సో వ్యక్తిగత స్వేచ్ఛ అనే దాన్ని మనము దాన్ని ఒక నిమిషము పక్కకు పెట్టినా కూడా యు హ్యావ్ ఎనీ, యు డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఎండోర్స్ ఇట్. మీరు దాన్ని ప్రచారం చేసే హక్కు మీకు లేదు, ఎందుకంటే అది వ్యసనము, అది చెడు. సో బికాజ్ యు ఆర్ అడిక్టెడ్ టు సమ్ థింగ్ అండ్ దానికి దానికి ఒక నార్మల్సీ తీసుకురావడానికి, దానికి పబ్లిక్ లో యాక్సెప్టెన్స్ తీసుకురావడానికి మీరు దాన్ని ప్రచారం చేస్తా అంటే అది ఎథికల్ కాదు. సో అంతవరకు నేను చెప్పగలుగుతాను, అది వ్యసనమే. అందుకనే మీరు మీకు వ్యసనం ఏమన్నా బ్యాడ్ హ్యాబిట్ ఉంటే యు డూ ఇట్ ఇన్ యువర్ ఓన్ ప్లేస్, డోంట్ కమ్ ఇన్ పబ్లిక్ ప్లేస్ అండ్ డోంట్ ఎంటర్టైన్ ఇట్. అది నేను చెప్పదలుచుకున్నది. అండ్ అట్ ద సేమ్ టైం నేనేదో మోరలిస్టిక్ దిస్ థింగ్ ఏం పెట్టలేము, వీళ్ళందరూ తాగుబోతులు అందరూ ఇట్లా ఉంటారు, తాగని వాళ్ళు ఇట్లా, అది కూడా అట్లా కూడా జడ్జ్ చేయట్లేము. బట్ బుద్ధా నుంచి అందరు చెప్పింది అదే, తాగటం ఏమైందంటే మన క్యారెక్టర్ని కింద పడేస్తుంది ఆ స్టేట్, ఆ ఇంటాక్సికేటెడ్ స్టేట్ అనేది. అది ఎట్టి పరిస్థితుల్లో మనని బయటకు తీసుకురాదు, అది తీసుకుంజుకొని పోతూనే ఉంటది. చాలా చాలా మనం చూస్తుంటే కేసుల్లో తాగిన వ్యసనంలో అనేటువంటిదే, మనం తాగి అనేటువంటిదే క్యాప్షన్ కనిపిస్తుంది వార్తల్లో చూస్తున్నప్పుడు, రకరకాల నేరాల్లో కూడా. ఎస్ మేడం, అవును మేడం, అవును. ఇప్పుడు వాడు ఎంత మంచోడైనా కూడా ఆ టైంకి ఒక రకమైన బ్లాంక్నెస్ వచ్చేస్తుంది అండ్ ఏం చేస్తున్నావు అర్థం కాక, అంటే స్టిమ్యులేట్ చేస్తుంది మైండ్ ని అండ్ ఒక రకమైన కామన్ సెన్స్ ని పక్కకు పెట్టేసేస్తుంది. సో అలాంటి మన కంట్రోల్లో లేని స్థితికి మనని ఎందుకు తెచ్చుకోవాలి? చాలా ఆల్టర్నేట్స్ ఉన్నాయి అండ్ మనిషి ఎంజాయ్ చేయాలంటే వీ హ్యావ్ సో మెనీ ఆల్టర్నేట్స్. అండ్ అవును, ప్రెషర్ ఉంది, ప్రాబ్లం ఉంది, ప్రతి రెండో రోజుకి మనకి ఏదో ఒక బాధ వస్తుంది, ఏదో ఒక సంతోషం వస్తుంది అండ్ ప్రతి దానికి దీనికి లింక్ పెడితే అసలు దానికి మనం కిందికే పోతాం, పైకి రాం. ఆల్కహాలిక్ ఉన్న అదొక రకమైన డేంజరస్ దిస్ క్వాలిటీ, అది నిన్ను తీసేసుకుంటుంది, అది ఎట్టి పరిస్థితుల్లో నిన్ను అది అది దాని మీరు ఒక్క డోసు రెండు డోసులు మూడు డోసు ఇక అది ఎక్కడికో వెళ్ళిపోతుంది అన్నట్టు, అక్కడ ఎండింగ్ ఉండదు. ఫస్ట్ దానిని ఆసరా, దాని ఆసరాకు తీసుకోవటంలోనే తప్పు ఉన్నది, అటువైపే చూడొద్దు అనేది నా సలహా, నా ప్రయత్నం కూడా అదే చెప్తున్నాం. లెట్స్ ఫైండ్ ఆల్టర్నేట్స్, మనం సంతోషంగా ఉండడానికి 100 ఆల్టర్నేట్స్ ఉంటాయి, లెట్స్ ఫైండ్ దెమ్, అవే కరెక్ట్. వాటితోనే మనకు ప్రోగ్రెస్ అవుతాం, దానితోనే మన లైఫ్ బాగా అవుతుంది, సమాజం కూడా బాగా అవుతుంది. కరెక్ట్ జగన్, మీరు మాట్లాడుతున్న అభిప్రాయాలతో, మీరు వ్యక్తం చేస్తున్న ఆలోచనలతో నేను వ్యక్తిగతంగాను ఏకీభవిస్తున్నాను, వాయిస్ ఆఫ్ ద పీపుల్ టీమ్ గాను మేము అందరం ఏకీభవిస్తున్నాం. మీ క్యాంపెయిన్ మరింత విస్తృతంగా ముందుకు వెళ్ళాలని, మీతో సహకరిస్తున్న వాళ్ళందరికీ ముందుగా మీతో పాటు వాళ్ళకు కూడా అభినందనలు, మీ టీం అందరికి, మీతో కలిసి నడుస్తున్న సోషల్ యాక్టివిస్టులు అందరికి కూడా అభినందనలు. ఇంకా చాలా మంది మీరు కూడా మా టీం తప్పకుండా, మీరు ప్రత్యక్షంగా ఉన్నారు కాబట్టి. అండ్ మళ్ళీ ఇంకోసారి
చెప్పేది ఏంటంటే దాన్ని అలవాటుని లెట్స్ నాట్ గ్లోరిఫై ఇట్, అదే ప్రాబ్లం అయిందని నా అబ్జర్వేషన్. అది దాన్ని ఎంత తగ్గించుకొని ఉంటే అది వ్యసనం అని అందరికి అర్థమైపోతే చర్చ వేరే విధంగా ఉంటుంది. అండ్ కొత్త వచ్చే జనరేషన్ మన పిల్లలు కొత్తగా ఈ ప్రపంచాన్ని వస్తున్న వాళ్ళు, రియల్ వరల్డ్ వస్తున్న వాళ్ళు, దే విల్ ఫైండ్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. సో అవి దే విల్ ఫైండ్ ఇట్ అండ్ డెఫినెట్ గా మనకు మంచి మార్గమే దొరుకుతుంది. యా మేడం, దావత్ వితౌట్ దారికి మీ టైం ఇచ్చినందుకు, మీ వాయిస్ ఆఫ్ ద పీపుల్ లో స్పేస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం, రైట్.